ఇప్పుడు ఎప్పుడైనా ఒక కథ ఒక స్టోరీ ఓకే చేసేప్పుడు నాకు కొత్తగా ఏది ఉంటుంది అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అంటే ఆడియన్స్కి కొత్తగా ఏది ఉంటుంది. ఇప్పుడు అల్టిమేట్గా సినిమా ఒక 10 రూపాయలు టికెట్ కొనుక్కొని, లేదా 5 రూపాయలు టికెట్ కొనుక్కొని, లేదా 100 రూపాయలు టికెట్ కొనుక్కొని సినిమాకి వచ్చేది ఎంజాయ్ చేయడానికి. అంతేగాని మామూలుగా ఊరికే ఏదో తీసేసాం అనేదిగా ఉండదు పద్ధతి. ఇప్పుడు సరే, మనం యాక్సెప్ట్ చేసే ప్రతి సినిమా హిట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు నచ్చని ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆడియన్స్ పల్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏ సినిమాలో ఏది నచ్చుతుందో మనకు ఎప్పటికీ తెలియదు. అది మనం దేవుళ్ళం కాదు తేల్చడానికి. బట్ గివెన్ బార్డర్స్ లో, బౌండరీస్ లో, సర్కమ్స్టాన్సెస్ లో ఏది బాగుంటుంది అంటే, ఇప్పుడు నేను కొత్తగా కనిపించడానికి, నేను నాలోని టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి ఇది నాకు సరిపోతుందా లేదా. ఇప్పుడు సినిమాని సినిమాగా తీయాలండి. మనం క్యాల్కులేషన్స్ పెట్టుకుని ఇప్పుడు సినిమాని తీయలేము. నా ఇమేజ్ గా నేను ఎందుకు ఒక సినిమాని రెస్ట్రిక్ట్ చేయాలి ఇప్పుడు? అంటే నా ఇమేజ్ వల్ల ఒక సినిమా హిట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ నా ఇమేజ్ వల్ల ఒక సినిమా దానికి రావాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.